చిత్తింటి కళ ఆనందంగా నెరవేరిన వేళ చెప్పుకోవడానికి ఒకలా చూసుకోవడానికి మరొకలా ఉంటుంది. మరి ఈ జబర్దస్త్ ఫ్యామిలీ గ్రూప్ ప్రవేశం ఎలా ఉందో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజు స్టీ. ఈ రోజు నా ఇంటి గృహప్రవేశం అండి. దాంట్లో కొత్తది ఏముంది, నేను చేశాను. సరే సరే, ఈ రోజు మరి చాలా వర్క్ ఉంది. పనమ్మ ఎక్కడ చచ్చింది? పనమ్మాయ్ గారు మా నరేష్ గారితో చేసి చేసి కిందకు చూసి మాట్లాడుతున్నాను చూడు. సర్లే, ఇంట్లో పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? చెప్పాను కదా అయ్యగారు, నేను బాగా పనిచేయాలంటే ఒక ఆర్ఆర్ ఒక స్లో మోషన్ ఉండాలని. అబ్బా, ఇది ప్రోమోలకు ఎంత అలవాటు పడిందంటే బాత్రూమ్ కడగాలంటే బెలూన్ వేయాలి దీనికి. సరే అయ్యగారు, మీరు చెప్పిందల్లా చేస్తున్నాను కదా, నాకు కొంచెం డైలాగులు పెంచొచ్చు కదా. అదేంటే జనరల్ గా జీతం పెంచమంటారు, డైలాగులు పెంచమంటావు ఏంటి నువ్వు? వేరే వాళ్ళ స్కిట్ అనుకోండి, జీతం పెంచండి అంటాం, మీ స్కిట్ కాబట్టి డైలాగులు పెంచండి అంటున్నా. సరే సర్లే, ఇక మాత్రం క్లారిటీ ఉందా చాలు. మాకు కూడా ఉంది క్లారిటీ. అయ్యగారు, మీరు ఎప్పుడు మను గారి రూమ్ లోకి వెళ్ళి ఎందుకు తింటారు? నేను ఈ రోజు వంట చేసేస్తాను, ఇక్కడే తినండి. మా ఇంట్లో కూడా కొంచెం పని ఉంది, వస్తారా? మళ్ళీ మొదలైంది ఇక్కడ. అయినా అయ్యగారు, మను గారి రూమ్ కి ఎందుకు వెళ్తున్నారు మీరు? నీకు బేసిక్ గా కీమోథెరపీ తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే కీమోథెరపీ అని ఒకటి ఉంటుంది. చపాతీలో కేమా, పెరుగులో కేమా, అన్నంలో కేమా, తిని 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 ఒక్కోసారి కేమా కంటే ఫైమానే బాగుంది అనిపించేది. బోర్ కొట్టించు. సర్లే, ఆ అన్ని పనులు అయిపోయినాయి కదా? ఆ అన్ని పనులు అయిపోయాయి అయ్యగారు. లేదురా, ఇంకేదన్నా ఉందేమో చూడు ఒకసారి. మీరు అలా ముట్టుకోవద్దు, నాకు ఆయన నరేష్ అంటేనే ఇష్టం. నరేష్ కి నాకు పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? భలే ఉంటది. ఆ ఆరుగురు ప్రతివర్తన సినిమాలో ఒక బయట కూర్చొని ఏడుతుంటాడు కదా, అలాగే అలా ఏడుస్తూ కూర్చోవడమే చేసేదే ఉండు. వెళ్ళిపో. ఈ రోజు నా ఇంటి గృహ ప్రవేశానికి నా టీమ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తున్నారు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. నువ్వు ఎంత జనాలకు తెలియకపోతే మాత్రం మీ అన్నకు కూడా అజర్ బ్రదర్ అని రాయించాలంటారు అక్కడ. నా సంగతి సరే, వాడు నీకు కూడా అజార్ టీమ్ లీడర్ అని పెడతా అన్నాడు. నువ్వు పెట్టి వాయిస్తావు అంటే కానీ ఆగలేదు వీడు. నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది చాలు. నిన్ను హైదరాబాద్ ఎందుకు పంపించాను? నువ్వేం బిగుతున్నావు? ఏం చేశానయ్యా? యాక్టింగ్ చేస్తున్నాడు కదా. ఆ దరిద్రం చూడలేకనే కొడతాను దీన్ని. అరే వాళ్ళు ఎవర్రా? జడ్జిలు. ఇదేంటిదిరా జబర్దస్త్ స్టేజ్? అరే ఇన్ని తెలుసు నీకు, క్యామెరా చేయడం తెలుసు. ఇట్ట కొడతాడేంటో బాబు. అంటే ఇంట్లో కొట్టలేక. అరే వాళ్ళు ఏది మాట ఆ మాట చెప్పుకోవాలి. జడ్జిలు దేవుళ్ళురా. దేనికన్నా? మిమ్మల్ని భరిస్తున్నాం కదా. నువ్వు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సీట్ లోనే కూర్చున్నారంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళురా. ఆ లెక్కన నేను కూడా దేవుణ్ణే. ఎందుకన్నా? నీ ఇద్దరు వచ్చినా కూడా భరిస్తున్నాను కదా, మరి నేనంత దేవుణ్ణా వాళ్ళు చెప్పు. వాళ్ళ సంగతి పక్కన పెట్టక్క, నీకు ఫోన్ చేసి మరి దీనికోసం పిలిపించా కదా, ఎలా అనిపిస్తుంది? నువ్వు దీనికోసం ఫోన్ చేసావు అనుకోలేదురా, మళ్ళీ ఇంకెక్కడేం చేసావు అనుకున్నా. అసలు నువ్వే చెప్పాక, నిన్ను ఎలా చూసుకోమంటావు? అన్నవరంలో పవన్ కళ్యాణ్ గారిలా చూసుకోమంటావా, లేదంటే అర్జున్ లో మహేష్ బాబు గారిలా చూసుకోమంటావా? వాళ్ళలా చూసుకోక్కర్లేదు, కానీ వాళ్ళలో నిన్ను చూసుకున్నావు కదా, అది మాత్రం భయంకరంగా ఉందిరా. సరే నువ్వు వచ్చావు కానీ బావ నిన్ను తీసుకురాలే. నువ్వు చేసే ఈ మాత్రం దానికి బావ ఎందుకు బొక్క చాలే అక్క. అక్క నువ్వు త్వరలో చూస్తూ ఉంటావు, మన యాక్టింగ్ కి ఎప్పుడోకప్పుడు ఇంట్లో ఒక నందిని చూస్తావు. నువ్వు ఎప్పుడో తెచ్చే నంది కోసం రోజు టీవీలో ఈ పందిని చూడాలి. మన ఫీలింగ్ ఎంత బాగా చెప్పిందో. ఈ మధ్య నేను బాగా సెటిల్ అయ్యాను కదా, పప్పన్న ఎప్పుడు పెడతావు అని అడుగుతున్నారు అందరూ. అరే టోకెన్ లేకుండా నీకు ఇక్కడ ఉత్తన్నం పెడతారంటరా నీ బతుకు మళ్ళీ పప్పన్న. సరే గానీ ఈ మధ్య నేను బాగా ఫేమస్ అవుతున్నాను, ఊళ్ళో ఫ్లెక్సీ వేపించొచ్చుగా. అరే మొన్న స్కిట్ విన్ అయిన తర్వాత ఆది అన్న కాళ్ళు పట్టుకుంటున్నావు మిక్సీ కోసం. సర్లే రాక రాక వచ్చారులే, గానీ మీకు కొంచెం కాఫీ తెప్పిస్తా పనమ్మా. అయినా అస్తమాను పనమ్మాయి పనమ్మాయి అని అందరి ముందు పిలుస్తూ ఉంటారు. ఏంటి అసలు జబర్దస్త్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నన్నే పనమ్మాయిగా ఎందుకు పెట్టారు? ఎందుకురా, నేను చూస్తే అంట్లు తోమడానికి కరెక్ట్ గా ఉన్నావేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. నేను ఆ కాఫీ ఇవ్వమ్మా. ఎందుకో
మా ఇద్దరిదే తన జోడి ఏదైనా ప్లాన్ చేయకూడదు. వీడు బొచ్చుదానికే జోడి అన్నాడంటే ఇంకొక నాలుగైదు అయిపోతే డాడీ అనమంటాడు ఇక. సర్లే మీరు వెళ్ళి ఇల్లు చూస్తానండి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్? ఇల్లు బాగా కట్టారు, బాగుంది. ఇక మా ఆవిడి మా అబ్బాయి ఏంటో గాని మీ ఇద్దరు అలా రోడ్డు మీద వెళ్తుంటే అన్నదమ్ముల్లాగా ఉన్నారా? ఊరుగోనా, నీ వయసు తగ్గించుకోవడం కోసం నా వయసు పెంచుతున్నావు చిరాగ్గానే. సరేరా, ఇది జబర్దస్త్ సెట్. ఇక్కడ హైపర్ రాజి రేజింగ్ రాజు అంటారా? నాకు డౌట్ నానా, చెప్పు. ఇంగ్లీష్ పదాల్లోని ఒక అక్షరం కదా సైలెంట్ అవుతుంది, ఇక్కడేంటి హైపర్ రాజి రైజింగ్ రాజు లో రైజింగ్ రాజు మొత్తం సైలెంట్ అయిపోయింది. అలా కనకరా బాబు, మొత్తం అంతా తీసి పాడు చెప్తారు. ఏమండి, మా తమ్ముళ్ళు అండి, కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కలిసి చదివాం. కలిసి మాత్రం వెళ్ళలేదండి, వాడు ఒక్కడ మాత్రమే వెళ్ళాడు. ఒరే, మన టిఫిన్ సెంటర్ కి నా పేరు పెట్టు, మళ్ళీ అంటే ఇంద్ర తీసుకో. దొరబాబు టిఫిన్స్ అంటే చూసిన వాళ్ళు అదేదో టిఫిన్స్ అనుకుని ఎవరో రావట్లేదురా. ఫ్యామిలీ మెంబర్స్ కి బాగా క్లారిటీ ఉంది అందరికి. సరే కన్నా, నువ్వు ఎప్పుడు కడితే ఇంత పెద్ద ఇల్లు మనకి? నా రక్తాన్ని చెమటగా చేసి కడతాను. నీ ఒంట్లో ఉన్నదే గిద్దరు రక్తం, దాన్ని మళ్ళీ చెమటకం చేస్తే ఇంకా ఉంటది బొక్క బొక్క. ఏమే, ఏమన్నా ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వడానికి ఏముంది, అయినా నువ్వు పీకేదే ఉంది. మీకేంటి కాదు కానీ పనమ్మాయి. మీరు పనమ్మాయి పనమ్మాయి అని ఎందుకు పిలుస్తారో అర్థమైందండి. అందంగా ఉంటా కదా, పర్టికులర్ గా పనమ్మాయి అని పిలిస్తే గానీ తెలియదని కదా. లేకపోతే ఏ పీతలు పట్టేదో అనుకుంటే, పీతలు పట్టేదో అనుకుంటారు మళ్ళీ తప్పకపోతే. సరే సరే, ఆడి కాఫీ. అరే ఎలా ఉంది? నువ్వు పక్కన ఉంటే నాకు ఏం ఫీలింగ్ రావట్లేదు అన్న. నువ్వు ఆగు, ఎలాగెందుకులే గానీ ఎరా, మీరు వెళ్ళి ఇల్లు చూడండి. ఏటి ఇల్లు చూసింది? మాకెవరాటి మాకెవరాటి. ఆహా, మాకు టీ ఇస్తారు కానీ కదరం, మాకు టీ కావాలి. టీ లేదంట కదా వదిలేసి. నువ్వు ఊరుకోరా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగేస్తా టీలు. మేము తాగేకలుద్దా? ఇల్లు చూసిరండి, అనిపిస్తారా టీ? మనం లోపలికి వెళ్ళి నువ్వు ఉంటే అందరూ టీనే అడుగుతారు. ఎవరు వస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్? మా అక్క చిచ్చి, మా అన్న చిచ్చి. నువ్వు లేడీ గెటప్ వేయడం వల్ల వాడి అక్కనాలో అన్నానాలో ఏమి తెలియక ఎంత ఇబ్బంది పడుతున్నాడో మీ తమ్ముడు. ఊరుకోండి, చిన్నప్పటి నుంచి నాకు మా తమ్ముడికి మంచి బాండింగ్ ఉంది. ఉదయం లేసే వాడి మొహే చూస్తాను తెలుసా? నువ్వు కూడా చూస్తావా? చూస్తానా, చూస్తే లేస్తానా? నిన్ను చూసినా కూడా లేవలేరు లేగనా. నమస్తే మేడం గారు. నమస్తే సార్, మా ఆవిడ సల్మా. నిన్ను టీవీకి పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్ను టీవీకి పరిచయం చేసిన ఎదవేవడాని అమ్మా, ఆ ఎదవ నేనే. థాంక్ యూ సో మచ్. అలాగే అంటది గానండి, మా ఆవిడ కూర చేసిద్ది ఒక్క రోజు కూడా మాడిపోలేదండి. మీరు మాడి కూర మాడి ఎందుకులేండి? పంచులు బాగానే టైమింగ్ కరెక్ట్గా ఎత్తనావే. అవును, టైమింగ్ అంటే గుర్తొచ్చిందండి. ఈ మధ్య మీరు స్కిట్స్ లో కనపడతలేదంటండి. ఓటీటీలో బాగా బిజీ అయిపోయానరా. ఓటీ అన్న ఇస్తారండి అక్కడ. రండిరా, చూసారా ఇల్లంతా? ఏముంది, బొక్కలే ఉంది. ఆ గోడలు తోగడానికి లేదు, తలుపులకు బొక్కలు లేవు. నీ కంఫర్ట్ ఎవడు కావాలరా, నా కంఫర్ట్ ప్రకారం కట్టుకున్నాను ఇల్లు. ఏమండి ఆది గారు, నాకు మాత్రం మహా ఆనందంగా ఉందండి. నా సైజ్ ఫ్రిడ్జ్ ఉంది లోపల. ఇదేంటి ఫ్రిడ్జ్ చూసి అంత ఆనందపడతాడు? సడన్ గా ఏమన్నా అయితే లోపల ఉంటాడు కదా సార్. సర్లే భోజనాలు చేద్దాము, వచ్చేయండి. ఏంటి భోజనాలు? టీ ఇవ్వకుండానే టీ ఎక్కడ టీ సంగతి అయిపోయింది ఇప్పుడు భోజనాలు. ఏదైనా మాకు టీ ఇచ్చేటప్పుడు భోజనాలు, ఆ అమ్మాయిని వచ్చి టీ మానండి ముందు. మీరు అజర్ గారు కాదు? ఏ నీకెలా తెలుసు, గుర్తుపట్టావా? బాత్రూమ్ లో కూడా బ్లాస్ట్ పెట్టమన్నారంట కదా, అది డౌట్ వచ్చింది. మీరే అజర్ గారు? భోజనాలు ఎవరెవరు ఏందంటారు? భోజనాలు అయినా అమ్మాయిని పట్టించమనండి. వాడు చూసా ఒక స్కిట్కి ఎలా తయారయ్యాడు? నాకైతే పంచపక్ష పరమాణాలు కావాలి. 5 రూపాయల భోజనం కోసం అరగంట సేపు క్యూలో నిలబడ్డా, నీ ముఖానికి పంచపక్ష పరమాణాలు అంట. నాకు ఒకటి అర్థమైందిరా దీన్ని బట్టి, మీ అందరికంటే మీ ఫ్యామిలీ మెంబర్సే చాలా బాగా చేస్తున్నారా. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ నుంచి మిమ్మల్ని మొత్తం తీసేసి ఇదేంటి లాస్ట్? అది వీళ్ళ నాన్నతో వచ్చాడేంటి వీడు? యాజ్ యూజువల్ లాస్ట్ లో. ఏంటన్నా నాతో రావడానికి ఎలా ఉంది? టాలెంట్ ఎక్కువైపోయింది, నేను రావడం ఏంటో నాకే తెలియదు. ఎప్పుడు వచ్చావని కాదు నాన్న, బుల్లెట్ దిగిందా లేదా? దిగినట్టే ఉన్నాయి నీ డైలాగులు. అదైతే కరెక్ట్ గా చెప్పారు, దిగినట్టే ఉన్నాయి డైలాగులు. మీ కూడా అలాగే ఉన్నాయండి.
ఎవడకు అబ్జర్వ్ చేసిన స్థలంలో నువ్వు ఇల్లు కట్టావంటన్నా వాడేంటే ఇప్పుడు ఆ ఇల్లు కూల్చడానికి వస్తున్నాడు. వాడు కూలిస్తే మనకి ఏమైనా బొక్కేంట్రా? నాకంటూ కొత్త టీం మెంబర్స్ దొరికారు. ఇక నుంచి వీళ్ళందరినీ పెట్టుకుని ఒక కొత్త ఇల్లు కట్టేస్తా. ఇలా చేస్తారు కదా? మేము చేయలేమన్నా. అదేంటి ఇంకా రెండో ఇల్లు అంటే మాకు ఇంకా నువ్వు పేమెంట్ ఇచ్చినట్టే. అది కాదరా మీకంటూ కొన్ని డైలాగులు అవి గెస్ట్ గా వచ్చాం కాబట్టి నువ్వు నాకు డైలాగులు ఇచ్చావు. లేదా మమ్మల్ని కనీసం మాట్లాడిస్తావన్నా? వద్దన్నా. అరే పని అమ్మా ఇప్పుడు మనకి ఏం పని లేదు ఇంకొకటే. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నాకు టీయ్యవరా అమ్మాయిని వచ్చి టీయ్యమ్మనని ముందు. ఇక టీ లేదు, స్కిట్ కూడా అయిపోయింది. స్కిట్ ఏట అయిపోయింది? ముందు అమ్మాయి టీ ఇస్తేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది ఎప్పుడు ఏం చేసినా కొత్తగా అనిపిస్తుంది. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళ మీద కౌంటర్స్. మామూలు కాదు అసలు. అండ్ ఈ రోజు కన్నుల పండుగ ఉంది, ఇంత మంది ఆర్టిస్టులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావటం, అసలు అందరూ సూపర్ టైమింగ్. ఎవరి దగ్గర రాజుగారు మీ అబ్బాయి అయితే అసలు సూపర్, హజార్ వాళ్ళ అన్న సూపర్, సల్మా గారు సూపర్, అండ్ పరదేశ వాళ్ళ అక్క అసలు సూపరో సూపర్. అండ్ వీళ్ళ బ్రదర్స్ అయితే సేమ్ టు సేమ్, అన్నిట్లో సేమ్ కానీ దాంట్లో మాత్రం సేమ్ కాదు. భలే ఉంది అది, చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉంది, ఎక్స్ట్రాడినరీ గా ఉంది, వెరీ నైస్. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్, రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఆదితో పని చేయటం, ఐ రీసెంట్లీ వర్క్ విత్ హిమ్, అసలు నేను యాక్ట్ చేయలేకపోయాను. అసలు దీన్ని చూస్తుంటే అసలు పక్క పక్క నవ్వు, అసలు ఆసమ్ అది. అద్భుతం అద్భుతం, డైలాగ్ చాలా బాగుంది. ఏదో గెస్ట్ లకు వచ్చాం కాబట్టి నాలుగు డైలాగులు ఇచ్చావు, పర్మనెంట్ గా స్టే ఇస్తావు మాకు. నో డైలాగ్స్, చాలా బాగుంది. వీళ్ళందరూ రావడం చాలా కొత్తగా ఉంది. థాంక్యూ సార్, ఫెంటాస్టిక్ ఆది గారు.